சிலர் ஒளியால் குறைவு இல்ல அறி உருவாய் கிளந்தெழுந்து கிளர் ஒளிய இரணியனது அகல் மார்வம் கிழித்துகழ வளர் ஒளிய கனலாரி மனம் புரிய மனம் புரிய வளர் ஒளிய கனலாரி மனம் புரிய மணி நீல வளர் ஒளிய வரிவளையால் குறைவு இளமே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோ ஞஸ்தாத்மரக்ஷாபரம் விக்வத்ப்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரமபாகவதோத்தமலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசூக்தி நந்து நம்மாழ்வார்லு கீர்த்தின்சினటువంటి திருவாய்மொழி அனே திவ்ய பிரபந்தములోని 4వ శతకములో 8వ దశకములో 7వ పాశురములో நம்மாழ்வார்லு பராங்குஷ நாயகிగా ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థించడమే ఈ పాశురం యొక్క విశేషం. కిలరొలియాయ్ కురవెల్లాం அரியுறவாய் கிளர்ந்தெழுந்து கிளருளிய இரணியனது அகல் மார்பம் கிழித்துகந்தம் வளருளிய கனலாழி வளம்புரியன் மணி நீளம் வளருளியான் கவராத வரிவளையாய் குறைவலமே. வளருளியான் கவராத வரிவளையால் குறைவலமே అంటే వర్ధిల్లునటువంటి ఒక తేజస్సును కలిగినటువంటి ఆ స్వామివారి యొక్క ఆశించని ఈ యొక్క గాజులతో ఉన్న నాకు ఏమి ఫలం ఉంది, కాబట్టి భగవంతుడు నన్ను ఆశించాలి అని పరాంకుశ నాయకిగా నమ్మాళ్ళవార్లు ప్రార్థిస్తున్నారు. సంగ్రహంగా ఈ పాశురం యొక్క అర్థం చూసినప్పుడు కిలరొలియా కురైవెల్లా, భగవంతునికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోపం ఉండదు. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, అన్నీ తెలిసినవాడు ఆయనే, అన్నీ చేయించేవాడు ఆయనే. కాబట్టి సకల కళ్యాణ గుణత్వం అపహత పాపమత్వం అనే రెండూ కూడా కలిసి ఉన్నవాడు ఆ భగవంతుడు. వర్ధిల్లు కాంతిచే ఎటువంటి లోపము లేనివాడు. అరియురువాయి కిలారం దేవందు, వారు కోపముతో నృసింహావతారాన్ని తీసుకున్నారు, గొప్ప తేజస్సును కలిగి ఉన్నారు. ఇరణి అనవి అగల్ మార్వం కిళిత్తు ఉగంధ, భాగవత విరోధి అయినటువంటి హిరణ్యుని యొక్క శరీరాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి. వలరుళియ కణలాడి, ఎల్లప్పుడూ శంఖము చక్రము ధరించి ఉన్న ఆ స్వామి. వలంబురియన్ మణి నీల, వలంబురియన్ అంటే శంఖము, మణినీల అంటే నీలమణిని ధరించి ఉన్న ఆ స్వామి. వలరుళియాన్, అంత తేజస్సుతో ఉన్న స్వామి ఆశించని ఈ యొక్క శరీరము, దానివల్ల ఫలము ఏమీ లేదని విశేషాన్ని తెలియజేస్తున్నారు. కిలరుళియాల్ కురైవిల్లా అప్రమేయం ఇద తేజ యస్యసా జనకాత్మజ. శ్రీమద్ రామాయణములో రాముల వారి యొక్క ఒక కాంతి,
ఆ శరీరంలో ఏర్పడినది అంటే శరీరానికి కాంతియా లేదు కాంతికి ఆ శరీరం చాలా విశేషంగా ఉందా అన్నప్పుడు అప్రమేయం హితకృ అంటే ఇలాగ ఒక చెప్పనలవి కానటువంటి తేజస్సుతో ఆ రాముల వారు వర్ధిల్లుచున్నారు కాంతిమయంతో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఉద్ధతమైనటువంటి ఆ తేజస్సుతో ఉన్నవారు ఆ స్వామి, అటువంటి నిరవధిక తేజస్సుగా ఉన్నటువంటి ఆ స్వామి కిలరుళియాల్ అరియురువాయ్ అంటే సింహము. ఆ సింహ అంటే ఆ శ్రీమన్నారాయణుడు ఈ అవతారాన్ని తీసుకున్నారు. కిళరుంది కోపముతో లేచి ఎందు కొరకు అంటే తన యొక్క భక్తుణ్ణి కాపాడడానికి కొరకు. దానికే ఆండాళమ్మవారు ఆ తిరుప్పావై అనే ఒక దివ్య ప్రబంధములో ఆ సింహం ఏ విధంగా అయితే ఆ గుహలో నుండి బయటికి వస్తుంది, అది వానాకాలంలో ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్తారంటే, గుహలో ఉండే సింహము ఈ అన్ని విధములుగా శరీరాన్ని చేసుకుని వచ్చిందో ఆ విధంగా ఆ లక్ష్మీ నరసింహుడు ఆ నృసింహావతారంలో ఈ విధంగా భక్తుణ్ణి రక్షించడానికి వచ్చాడు. కీళారంది దానికే స్వామి వేదాంత దేశకుల వారు ఆ స్వామివారిని వర్ణించేటప్పుడు ఆ భక్తస్య దానవ శిశో పరిపాలనాయ అంటే ఈ ప్రహ్లాదుడు భక్తుడు కానీ ఎవరి యొక్క కుమారుడు అంటే దానవ శిశో అతనేమో దేవతల యొక్క కుమారుడు కాదు. ఎవరైతే తనని విద్వేషం చేస్తారో తన భక్తుల్ని ద్వేషిస్తారో వారి యొక్క కుమారుడు ఇతను ప్రహ్లాదుడు. ఆశ్చర్యం అదే, భక్తస్య దానవ శిశో పరిపాలనాయ అటువంటి దానవుని యొక్క రాక్షసుని యొక్క కుమారుని రక్షించడానికి కొరకు భద్రాం నృసింహ కుహనామది జగ్ముషస్తే నృసింహావతారాన్ని తీసుకున్నారు. సరే స్తంభైక వర్జ మధునాపి కరీశనూనం త్రైలోక్యమే తదఖిలం నరసింహ గర్భం. ఇక్కడ వేదాంత దేశకుల వారు చాలా ఆశ్చర్యకర విషయాన్ని తెలియజేశారు. ఆ ప్రహ్లాదుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పినప్పుడు ఆ హిరణ్యుడు ఎక్కడెక్కడ ఉన్నారని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేదని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందందు వెదకిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నారు అని ఆ ప్రహ్లాదుడు చెప్పిన వెంటనే భగవంతుడు ఏం చేశాడంటే అయ్యో అన్ని చోట్ల ఉన్నారని చెప్పి ఏ చోట ఉండాలి అని తెలియకుండా అన్ని చోట్ల ఉన్నారట, అన్ని స్తంభాల్లో ఉన్నారట. కాబట్టి వేదాంతేశకుల వారు చెప్తున్నారు ఒక స్తంభం నుండి ఆ కాలంలో ప్రహ్లాదు రక్షించడానికి కొరకు నృసింహావతారం చేసేశారు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉండే స్తంభాల్లో మొత్తం ఇంకా నృసింహస్వామి ఉన్నారు. ఎందుకంటే ఒక స్తంభం నుండి వచ్చారు కాబట్టి స్తంభైకవర్జం అధునాపి స్తంభ ఏకవర్జం ఆ ఒక్క స్తంభాన్ని వదిలేస్తే అక్కడ నుండి వచ్చేశారు. కానీ ఇప్పుడు అన్ని స్తంభాల్లోనూ త్రైలోక్యమే తదఖిలం నృసింహ గర్భం ఇంకా నృసింహ గర్భంగా ఈ స్తంభాలన్నీ ఉన్నాయి కదా అంటే ఇంకా నృసింహస్వామి ఉన్నారు ఈ భక్తుల్ని రక్షించడానికి అని అంటున్నారు. అదే కిలే అంటే ఏళ్ళందు అనే శబ్దానికి ఏం అర్థం అంటే ఆ భగవంతుడు వచ్చి అని అర్థం. కిలరుళియ ఇరణియనదు అగల్మార్వం కిడిత్ ఆ ఇరణి అనదు అగల్మార్వం కిడిత్ ఆయన తెల్లవారి ఉండకూడదు, సాయంత్రము ఉండకూడదు, రాత్రి ఉండకూడదు, ఇలాగా ఆయుధాలతో చేయకూడదు అని ఎన్నో వరాలు కోరాడు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే తన నఖములతోనే అతన్ని సంహరించాడు. అది కూడా విశాల వక్షస్థలం అగల్మార్వం కిడిత్. ఎప్పుడు వచ్చాడు అంటే దానికి పాశురం ఏమంటే ఎంగుం ఉళన్ కన్నన్ ఎండ్రవగానై కాయింది ఇంగిల్లయా ఎండ్ర ఇరణి అంతూన్ పడైప్ప అంగు అప్పుడుదే అంగు అప్పుడుదే అన్నారు ఆళ్వార్లు. అంటే భగవంతుడు ఈ ప్రహ్లాదుడు చెప్పిన వెంటనే వచ్చారట. కారణం ఏమిటి అంటే ఒకవేళ వెంటనే రాకపోతే మెల్ల మెల్లగా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు అని అనిపిస్తుంది. కానీ భగవంతునికి నామం ఏమి, సర్వాంతర్యామి అని పేరు. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఎల్లవేళలా ఉండాలి కదా,
కాబట్టి భగవంతుడు అంగు అప్పుడే అవన్ వీయ తోండ్రియ ఎన్ సింగప్పిరాన్ పెరుమయారాయం శీర్మైతే. అటువంటి స్వామి వెంటనే బయలుదేరి వచ్చి ఇరణియన్ అగల్మార్బం గిడితే, ఇరణియనదు ఆయన యొక్క ఆ యొక్క విశాలమైన వక్షస్థలాన్ని చీల్చారట. దేనితో చీల్చారు? గోరుచే చీల్చారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ స్వామి ఆ యొక్క వక్షస్థలాన్ని ఏ విధంగా అయితే చీలుస్తున్నారంటే, స్వామి వేదాంత దేశికర్ వారు తన యొక్క స్తోత్రంలో ఆ విశాలమైన వక్షస్థలాలు ఎట్లా ఉందంటే, నఖస్వరక్షత హిరణ్య వక్షస్థలి. భగవంతునికి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, శంఖం చక్రం అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆయుధం వాడకూడదు అని హిరణ్యుడు కోరాడు వరంలో. భగవంతుడు కాబట్టి ఏం చేశారు అంటే, నఖస్వర క్షత హిరణ్య వక్షస్థలి, తర్వాత రుధిర సింధు సంధ్యాయుత. ఆ రుధిరం అంటే రక్తం మొత్తం కింద పోయింది, మొత్తం రక్తం అంతా బయటికి వచ్చింది. అనుజ పంచవక్త్రస్యమ, పంచవక్త్రం అంటే ఆ నృసింహస్వామికి పేరు. ప్రకటితాహవాహవాహ, అటువంటి స్వామి మమ్మల్ని రక్షించని అని వేదాంతేశుల వారు కోరుతున్నారు. అదేవిధంగా వక్షస్థస్య విదారయన్ నిజనఖై వాత్సల్యమాపాదయత్ ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో హరి. ఎవరు ఆ హరి అంటే ఆర్తత్రాణపరాయణుడు, అంటే ఎవరైతే ఆర్తులుగా ఉన్నారో వారిని రక్షించేవాడు. వారేం చేశారంటే, వక్షస్థస్య విదారయన్ నిజనఖై, నిజనఖై అంటే తన యొక్క గోర్లతో ఆయన చీల్చారట. ఆ విధంగా చీల్చి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపినటువంటి, అతని గర్వాన్ని అణిచినటువంటి, అదే సమయంలో రాక్షసుని యొక్క కుమారుడుగా ఉన్నా కూడా అటువంటి భక్తును రక్షించినటువంటి ఆ స్వామి ఉగంధ చాలా సంతోషం పెట్టారట. అదేమండి, ఒకరిని సంహరిస్తే సంతోషం వస్తుందా అంటే, లేదు, తన భక్తుడి యొక్క వాక్యాన్ని పరిపాలించామని ఒక సంతోషం భగవంతునికి. భక్తుడు అంటే తనను నమ్ముకున్న వాడిని మనము ఆ కాపాడమే. అక్కడ ప్రహ్లాదుని అనుకున్న వెంటనే వారు వచ్చారు. వలరొలియ కణల్, కణల్ అంటే అగ్ని. అటువంటి ఆ స్వామి వలరొలియ తెల్లగా ఉన్నటువంటి సింహం కోపానికి దర్శనమైతే, అటువంటి కోపంగా ఉన్నటువంటి ఆ స్వామి ఆళి వలంబురియన్, ఆళి అంటే చక్రము, వలంబురియన్ అంటే శంఖం, ఇటువంటి రెండు ఆయుధాలని పెట్టుకున్నారు. అంటే ఆ యొక్క శ్రీమన్నారాయణునికి ఏమి ఉగందదు, ఏది గొప్పది అంటే శంఖచక్రమే. అటువంటి శంఖచక్రాన్ని అప్పుడు కూడా ధరించి ఉన్నారనే విశేషాన్ని తెలియజేయడమే ఈ యొక్క ఆళ్వార్ల యొక్క ఉద్దేశ్యం. ఆడి వలంబురియన్ స్ఫురసహస్రార శిఖాతి తీవ్రం, అంటే సూర్యుని కంటే కాంతి ఎక్కువైనది. సుదర్శనం భాస్కర కోటి తుల్యం, కోటి భాస్కరుల యొక్క సమానంగా ఉంటుందట ఆ చక్రం యొక్క కాంతి. అటువంటి చక్రాన్ని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు ఆచార్యులు వారు. అదేవిధంగా శంఖానికి వచ్చినప్పుడు కూడా శశి కోటి శుభ్రం, ఇక్కడ సూర్యుణ్ణి స్తోత్రం చేస్తే అక్కడ ఆ చంద్రుని యొక్క కాంతి అంటే తెల్లగా ఉంటుంది ఆ శంఖం. ఆ శంఖం వల్ల ఏమి లాభం అంటే, యస్య ధ్వని దానవదర్పహంత, ఆ యొక్క మహాభారతములో ఆ శంఖాన్ని ఊదితే ఆ అంటే ఎవరైతే కౌరవులుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆ శరీరం గజగజలాడింది, అటువంటి శంఖాన్ని పూరించేది. శంఖం అంటే శత్రువుల యొక్క భయమట, అదే భక్తులకు ప్రీతిగా పిలుపట. అటువంటి శంఖం, ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు. తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. అటువంటి ఆ యొక్క శంఖచక్రాలు ధరించినటువంటి ఆ స్వామి ఆళి బోల్మిన్ని వలంబరి బోల్ నిన్నదిరింది అని ఆళ్వారి యొక్క పాశురం. ఆ విధంగా ఉన్నటువంటి స్వామి మణినీల వలర్వొలియాన్ కవరాద, ఇవన్నీ కోపానికి ఇదైతే మణినీల నీలమణి అది చాలా ప్రశాంతమైనది అనమాట. అటువంటి స్వామివారు ఆ నృసింహావతారంలో కోపంగా వచ్చినా కూడా తరువాత అతని యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుని చూసిన తర్వాత ఎవరు ఆ కోపాన్ని తట్టుకోలేకపోయారు. బ్రహ్మ రుద్రు ఇంద్రుడు అందరూ కూడా భయపడ్డారు ఆయన దగ్గర రావడానికి, కానీ ఆ ప్రహ్లాదుని చూసినటువంటి స్వామి చల్లబడ్డారట.
అటువంటి చల్లబడడానికి ఉద్దేశంగా ఇక్కడ మణి నీల వడరు ఒలియాన్ అంటే తెల్లగా ఉన్నది సింహం నీలమణిగా మారిపోయింది అంటే చల్లగా మారిపోయింది ప్రశాంతంగా మారిపోయింది తెల్లది ఉగ్రానికి కారణమైతే ఆ యొక్క నలుపు ప్రశాంతతకు కారణం అన్నమాట అటువంటి కారణంగా ఉన్నటువంటి ఆ స్వామి ఎటువంటి ఆయుధములు లేకుండా తన యొక్క నఖాన్ని తీసుకొని తన యొక్క భక్తుణ్ణి కాపాడడానికి కొరకు ఆవిర్భవించిన ఓ స్వామి ఇంత తేజస్సు కలిగిన ఓ స్వామి వరివలయాల్కొర విలమే అంత ఉత్తేజనమైనటువంటి వర్ధిల్లు కాంతిని కలిగినటువంటి ఆ విరోధి నిరసనములు కలిగినటువంటి ఆ స్వామివారు ఆశించని కవరాద మణినీల వలరువలియాన్ కవరాద వారికి ఉపకరించని వారికి ఏ సమయంలోనూ ఉపకారం లేనటువంటి ఈ యొక్క వరివలయాల్ కొరవిలమే అటువంటి వరివలయాల్ నేను గాజులు ధరించి ఉన్నాను అంటే భగవంతుణ్ణి ప్రీతి చేరుకొరకు ఈ యొక్క పరాంకుశనాయిగా ఉన్నటువంటి నమ్మాళ్ళ వారు ప్రార్థిస్తున్నారు నేను ఇలాంటి అలంకారములు చేసుకోనున్నాను నేను పరాంకుశ నాయికగా నాయికాభావంతో ప్రార్థిస్తున్నాను కాబట్టి స్వామి నన్ను ఆదరించు అంటే నా యొక్క శరీరము కానీ నా యొక్క భంగిములు కానీ నా యొక్క ప్రార్థన కానీ నిన్ను ఆదరించలేదే నిన్ను ప్రీతిపాత్ర చేయలేదే భగవంతుని ప్రీతి చేయడమే కదా ముఖ్యం అటువంటి ప్రీతి నా పైన కలగలేదు అంటే నాకు ప్రయత్న లోపమా లేదు నా దేహకాంతి లోపమా లేదు నా ప్రార్థనా లోపమా అని నమ్మాళ్ళు వారు ఆలోచిస్తున్నారు వరి వలయాల్ రేఖాలంకృత వలయముల చేత రేఖాలంకృతములైన వలయముల చేత నేను ఉండి ఏమి లాభం కురైవలమే ఆ విధంగా ఉండి కూడా ఎటువంటి లాభం లేదనే విషయాన్ని ఈ పాశరములు ఆ నమ్మాళ్ళ వారిని తెలియజేస్తున్నారు అంటే చాలా వర్ధిల్లుగా ఉన్నటువంటి కాంతి చేత ఉన్నవారు ఆ నఖాన్ని తీసుకొని ఆ యొక్క సురద్విష అంటే భక్తుల యొక్క విరోధుల్ని నాశనం చేసినటువంటి ఆ స్వామివారి ఆదరించని ఈ యొక్క వల రేఖాంకితములైనటువంటి వలయములు వలన ఏమి ఫలము అని నమ్మాళ్ళ వారు ఈ పాశరంలో చక్కగా తెలియజేస్తున్నారు ఆళ్వారు ఎంబెరమానారు దేశికం తిరువడిగిలే శరణం கிளர் ஒளியால் குறைவு அறி உருவாய் கிளந்தழுந்து கிளர் ஒளிய இரணியனது அகல் மார்வம் கிழித்துகள வளர் ஒளிய கனலாடி மனம் புரிய மனம் புரிய வளர் ஒளிய கனலாடி மனம் புரிய மணி நீல வளர் ஒளிய வரிவளையால் குறைவு இனமே ஆழ்வார் திருவடிகளே சரண